ఏంది నీ కడుపు బాగలేకుంటే అక్కడ సా ఒక చెట్లలేకి లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమప్పా దయ్యం లాగా ఉన్నాను తీస్తాను. కాదమ్మా ఇది ఎప్పుడుదమ్మా కొత్త చీరా? నేను ఏది కట్టుకున్నా కొత్త చీర బాబి, నిజంగా చెప్తున్నాను. ఆ బాబా మీద ఒట్టేసి నా మీద ఒట్టేసి దిట్టో మీ డాడీనే బాబి నువ్వు, దిట్టో ఫ్రంట్ టు ఫ్రంట్ మా నడవడకలు చేష్టలు బుద్ధులు అన్నీ ఓయమ్మ నాయన మీ డాడీతోనే అనుకుంటే నువ్వు ఇంక వాళ్ళ నాయన నువ్వు. అన్ని చీరలేదు మా కొత్త కొత్త చీర ఎందుకు కొత్త చీర ఎన్నిసార్లు కట్టినా పాపను అడుగు. ఏందో నీకు ఏది కట్టినా నేను కొత్తగానే కనపడతా అంటుంది లేదు. ఏదన్నా కట్టుకుండ్రా మొయ్యా కొత్తది రామా సినిమా కట్టుకుంటారు లేదా ఊరికి బీదలు మంచివే కట్టుకో. ఎందుకు వద్దులే ఆడదాని మీద అంటే నీ కుళ్ళుకి చచ్చిపోతాండి. లే మంకు, లే మంకు చీర చూడు కళ్ళు కింద దొబ్బినారేమో నీకు బాగా చూడు. ఇప్పుడు బాగా చూడు కళ్ళు పెట్టుకో, నాలుగు కళ్ళు పెట్టుకొని చూడు నాలుగు కళ్ళు. నేను ఎంతలాగా గమనించాను ఆయన, నేను ఎంతలాగా గమనించాను ఆయన. మూసుకోలే రోజు వచ్చి నాకు ఇక్కడ 10 బీరువాలు ఉన్నాయి ఇదా అట్లా చుట్టూ. హాయ్ అండి, హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. కాఫీలు టిఫిన్లు అయినాయా? మీరేం టిఫిన్? మేమైతే ఈరోజు గుంత పొంగనాలు చేసినాను. నూరు దాని అప్పుడే వాళ్ళ మటుకు నేను తినేటప్పుడు పెట్టినాడు వీడియో, అదే వాళ్ళు మెత్తి తిని రూమ్లో తినేసి వచ్చిందే ఏం పెట్టలేవాళ్ళు. వాళ్ళు బాగా లాగిచ్చినారు, మెక్కినారు అట్లే. ఇద్దరు జవిరినారు, నేను అన్ని 5 పెట్టుకున్నాను అంతే. ఎట్లా చేసినావో చెప్పుమా. అయితే ఏదో గొప్ప ప్లానే వేసి ఉంటావు. బియ్యము ఉద్దిబ్యాళ్ళు దాంట్లోకి అన్నము, అన్నం ఉంటే అన్నము లేకుంటే బొరుగులు. అవి సరిపప్పు, అది మినపప్పు. అవి ఆడిచ్చేటప్పుడు అన్నం కానీ అన్నం లేకుండా వద్దనుకుంటే బొరుగులు కొన్ని వేసి ఆడిచ్చి పెట్టుకొని నైట్ అట్లే పెట్టేస్తాను. పొద్దున్నే వచ్చి ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ కొంచెం కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో వేయించి కొద్దిగా అంత పసుపు, చిటికెడు పసుపు వేసి వేయించేసి పిండిలో కలిపేస్తాను. పిండిలో కలిపేస్తాను. ఒకవేళ మీరు అట్లే పచ్చివైనా వేసుకోవచ్చు, కానీ నేను కొంచెం మగ్గిచ్చి వేస్తాను. ఇంకా వేసుకునే వాళ్ళు శనగబాయలు వేసుకోవచ్చు దాంట్లోకి, నానబెట్టి రాత్రే పొద్దున్నే తిరుమాతలోకి వేసుకొని వేసుకోవచ్చు. నేనేమి వేయలేదు అవి. దోసపిండిలే కాదులే, దోసపిండిలేకే గుంత పొంగనాలు, అది ఎర్రగడ్డవి ఏమని అంతే. ఇంకా గుంత పొంగనాలు వేసుకున్నాను, తింటున్నాను. మీరు తిండి కర్మ పొంగనాలు వేసుకున్నాను, తింటున్నాను. మీరు తిండి రండి కర్మ నా బతుకు జడ దరిద్రం ఉండకూడదు. ఏంలే కళ్ళు ఏమన్నా దొబ్బినారా తింటా అంటే, ఏమన్నా దొబ్బినారా తింటా అంటే కట్ చేయి, ఫస్ట్ కట్ చేయి, ఎవరు పెట్టమన్నాను నేను? వీడియో తీసే, నాకు అవసరం లేదు, నేను తిని కడుపు నిండు కూడా తిన్నీవు. మళ్ళీ రీటేక్, మళ్ళీ రీటేక్, నువ్వేం టెన్షన్ తీసుకోవద్దు, నేను కట్ చేస్తాను. ఎట్లా వస్తాయి రా నీకే తినేటప్పుడు? రీటేక్ సరేలే, రీటేక్ చేస్తే నేను పెడతానా ఏమైనా? మళ్ళా చెప్పు, మళ్ళీ ఫస్ట్ నుండి చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అనే ఉండు, హాయ్ ఫ్రెండ్స్ అనే ఉండు, నవ్వల్ల మూడు బాయ్ అండి, మూడు బాయ్ అవన్నీ పెట్టాను, మళ్ళీ నవ్వుకుంటా లేదు, ఫేస్ లో కనపడుతుంది నీట్గా. హాయ్ ఫ్రెండ్స్, అట్లా గుడ్ మార్నింగ్. నేను ఓ పిచ్చి మగన్ దాన్ని, పిచ్చి మాలో కన్ని నేను, నా ఎంత అమాయకురాలు ఉండదు, నా ఎంత పిచ్చిది ఉండదు, నా ఎంత తిక్కది. అవెందుకు చెప్తానమ్మా, అవన్నీ చెప్పద్దు.
హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? గుడ్ మార్నింగ్. తిన్నారా? నేను గుంత పొంగనాలు వేసుకొచ్చుకున్నాను, వీళ్ళు తినేసినారు, నేను తెచ్చుకున్నాను. ఇప్పటికి దోశపిండిలోకి అదే ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర అన్నీ కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసి ఏం చేసుకొని దాంట్లో కలిపి పొంగనాలు వేసుకోవడం. భలే ఉంటాయి కదమ్మా టేస్ట్. భలే బాగుంటాయి టేస్ట్. భలే బాగుంటాయి అండి. అసలు చాలా బాగుంటాయి. చట్నీలే కద్దుకొని తింటే నాకు పొడి ఇష్టం లేదు. ఒకవేళ తింటే కొబ్బరి పొడి చేసుకొని తింటాను, దాంట్లో తింటా. పప్పుల పొడి బాగుంటుంది. మా ఎందుకు అట్లా వస్తానే? ఏందో వస్తాయిలే, నిజంగా మా నమ్మ నన్ను ఏం పెట్టి సచ్చినావు? ఏ లోఫర్ దానా? మీరు చేసేదే నోరుమే. ఏందో సించుకొని వచ్చినారు కానీ ఏం పెట్టి సచ్చింటుందో అది పనికి మాలది. ఏమన్నానా? కట్ చేస్తానులేమ్మా. కట్ చేసేది ఎట్టన్నా పోని నేను తిని సావద్దా? లేసిపోరా అక్కడ, లేకుండా తీసి. సర్లే వాసన రాదు, నీకు పీల్చి పీల్చి అలవాటే. వాసన రాదు, నీకు పీల్చి పీల్చి అలవాటే. ఇద్దరు ఎట్లా చెండాలంగా చెప్తాను దరిద్ర మగంది దీని బతుకు. అయితే ఆడ మూతి పెట్టు. కాదు, నీకోటి సామెత తెలుసా? బడబడ పిత్తులు పోయి దుష్టుష్ పిత్తులు వేయద్దు. ఇంకోటి సామెత తెలుసా? బడబడ పిత్తులు పోయి దుష్టుష్ పిత్తులు వేయద్దు అని సామెత ఉంది. బాగానే ఉన్నావు లేలే. నువ్వు సైలెంట్, మీ ఆయన వైలెంటా? నువ్వు సైలెంట్, మీ ఆయన వైలెంటా? నువ్వు సైలెంట్, మీ ఆయన వైలెంట్ ఏమో. పరంబోకి దానా? ఏ పొద్దు పీల్చే స్మెల్ ఏమైనా వచ్చింది? తినే తల్లి, మహాతల్లి. ఎట్లా పుట్టినావు తల్లి? ఆగడంతరంలో పుట్టినావు. దానికి అలవాటు అయిపోయిందండి అవి. అదేమో చెప్తారు చూడే, రోజు చూసి 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 విని 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 అలవాటు. ఏందో తిన్నారు ఇద్దరు, బయట పోయినారు నిన్న, ఏందో తిని సచ్చినారు. ఈ పొద్దు అదేమి బరుగొడ్డాక అట్లా బర్ర బర్ర అంటున్నారు. అయినా నీకు అలవాటేలేమ్మా వంది పిత్తుతా అంటే ఒక పక్క, వాడు బర్ర అంటన్నా ఒక పక్క తింటానే ఉంటుంది. లేదండి, ఉంటుంది తల్లి. నాయన లేచిపోనైనా ఈసారి తట్ట ఇచ్చి వారేస్తా చెప్తానని చూడు బాబీ. బాగా చెప్తాను, ఆకలి అవుతానని పెట్టుకొచ్చుకుంటే నేను అమ్మ దీని మీద మనసుకే పోతుంది. సర్లే మళ్ళా రీటేక్ చేస్తాను, ఏం టెన్షన్ తీసుకోద్దు. అంతా కట్ చేస్తాను మళ్ళా. అంటే ఇప్పుడు మళ్ళా చెప్పాలా? ఇంకా అది ఎత్త పెట్టేకి అవుతుంది కదా, నేను తిన్నాను కదా. ఓడి కొట్టిపోతుందిరా వాళ్ళకి. పెట్టనమ్మా, ఏం నిజంటానా? కట్ చేస్తా, అంతా కట్ చేస్తా. ఫ్రెష్ ఉండు, నవ్వుకుంటా ఫేస్ లో కనపడుతుంది, కొంచెం డిసప్పాయింట్మెంట్. నీడికి చెప్పాలన్నమాట, ఉండు టేక్ చెప్తా అప్పుడు చెప్పు. మా టేక్ స్టార్ట్. టేక్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం, నమస్కారం, వనక్కం వనక్కం అన్ని చెప్తున్నాను. మీరేం టిఫిన్ తిన్నారు? నేనైతే గుంత పొంగనాలు చేసినాను, వీళ్ళదేమో ఇలా వాట అయిపోయింది తినేసినారు ఫుల్గా. నేనేమో పెట్టుకొచ్చుకున్నాను. ఎట్లా చేసినావు చెప్పు. దోరగా ఆనియన్స్, ఆనియన్స్, తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర అన్ని దోరగా ఊరికే వేయించి పిండిలో కలిపి వేసినాను. ఆయిల్ కొద్దిగా వేసి స్మెల్ కూడా బాగా వస్తుంది. ఇవి గుంత పొంగ నల్లకి నాకు నాటుకోడి పులుసు అంటే చాలా ఇష్టం నాకు. గుంత పొంగ నల్లకి నాకు నాటుకోడి పులుసు అంటే చాలా ఇష్టం నాకు. తెస్తా, మీ ఆయన పిత్తులు వేస్తాంటారు, నువ్వు ఒదుకు కొరుకుతాను ఎముకలు తీసే. లే దాంట్లో తీసే నా కొడక లేకుంటే చూడు నీకే. వాళ్ళపరు నేను ఎట్లా తినల్లా? మరి పరు అంటే నీకు అలవాటు, మరి నీకేమో అలవాటు అయిపోయింది. నాకు కాలేదమ్మా, చిచ్చి చిచ్చి
వాసన రాదలేతే వానే మరే రే రే మరి ఆడబోతుందిరా ఎందుకురా ఇట్లా చేస్తా నువ్వు వానే మరే రే రే మరి ఆడబోతుందిరా ఎందుకురా ఇట్లా చేస్తా నువ్వు తూ తు 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 ఏం తినిసి వచ్చిన ఒక చెప్పురా అక్కడ కడుపు అంతా క్లీన్ చేసుకుని ఒక టాబ్లెట్ తెచ్చుకొని అంటుంది నీ బతుకు చెడా ఏందో టాబ్లెట్ కొంచెం గుడుగుడు అంటుంది నీ బతుకు చెడా నాకు వద్దే వద్దు టిఫన్ అయిపోద్దు బతుకు చెడా నీళ్ళు తాగుతలేరా ఓ గ్లాసు ఊరికే తిన్నుమా నువ్వు పాలే పా తినుపా తిను ఏమైతుంది అట్ట చేస్తాను చేతిలో అట్లా చెప్పేది ఇప్పుడు చెప్పేది చెప్పేది నేను తినేటప్పుడేనారా అట్లా కాదు నేను తినేటప్పుడేనారా తిన్నుకోకుండా చెప్పేది తిన్నుకుండా కాదమ్మా చేస్తానవు పిత్తులు ఆపుకునేకైతుంది ఆపుకునే కాకుండా లేచిపోలరా ఫస్ట్ నుండి చెప్పొచ్చు కదా ఫస్ట్ నుండి చెప్పింది ఆ మాట ఫస్ట్ నుండి చెప్పింటే అయిపోతుండే కదా ఎవరేం ఆపే చెమ్ము తీసుకొని చుడతా చూడట్లే మూతి పచ్చడి అయిపోతుంది నువ్వు ఆపు చేయబెట్టి ఆపు ఆపలేము అట్లా మాకు రావమ్మా అట్లా ఓ తినేవాళ్ళ ముందర అట్లా చేయము రాదు నాకు అట్లా అంతా మేము మనుషుల ముందర మళ్ళా నీతులు చెప్పేది నీతులు నీతులైనా తీసుకొని సావండి మా తినుమా నాకు వద్దులే ఏం కాలే మా స్మెల్ మా ఇంత స్మెల్ వస్తుంది విరక్తి పుట్టింది నాకు పద్దు స్మెల్ వస్తుంది నీ పెళ్ళానికి రాదప్ప అది నీ పెళ్ళం కాబట్టి నీకు రాదు ఆయమ్మ చేస్తే నీకు రాదు దానికి నేనేం చేయలేను నువ్వు గిన పెట్టు ఎట్లా పెడతాను ఇంకోటేకు అవసరం లేదు లేరా నాకు వద్దు మూడే పోయింది నాకు నీళ్ళు పోస్తారా పాప మీద నీళ్ళు పోస్తాను వద్దు తాగి నీళ్ళు పోయకూడదు ఈసారి గుంత పొంగనాలు చేసినప్పుడు కావాలంటే మళ్ళీ అవసరం లేదు లేరా గుంత పొంగనాల మీద కూడా విరక్తి పుట్టింది నాకు తినిందిలే 8 గుంత పొంగనాలు తినింది లాస్ట్ లో 2-3 మిగిలించుకుని ముద్ర కూడా తెచ్చుకునేది 5 చూడండి 5 ఒకటి తిన్నా అద్ద 4 ఉన్నాయి నేను చెప్పాను అట్లా పట్టు తెచ్చుకోయింది లేండి ఏడలేదులే సరేలే అంత అద్దుమానమా పోయి నీ కడుపు క్లీన్ చేసుకోపోరా ఫస్ట్ చేసుకుంటా చదువుకున్న ఒక గాడిది అందుకే చదువును చదువును కంటే గాడిది మేలట నీకంటే నేచర్ నేచర్ సుగిల్ మగన్ దానా ఎట్లా ఎట్లా సమర్థిస్తుంది సమర్థించేది సుగిల్ మగన్ దాడో నాకు రావమ్మా మీ అక్కడ చెందాలంగా పోలేపాతో మాట్లాడద్దు పిత్తు సహజం వద్దు వద్దు కొట్టుడు సహజము వద్దు మన పో నా ముందర ఉండద్దు నాకు ముందే ఎప్పుడు పిచ్చి కోపం వస్తుంది మూడు చాలా బాగాలేదు నాకు నా జోలు రాద్దండి ఎవరు ఇద్దరు అబ్బా నీళ్ళు వస్తానప్ప కొంచెం పక్కన తాగు నేనేం చేసిన నాకు నీళ్ళు దప్పికెత్తాయి నీ దప్పికైతే నువ్వు తీసుకొని తాడు పూరంతా ఉంటుందమ్మా నిజంగంటే బతుకు జడా అమ్మా బతుకు జడా ఏంద్రా అంత ఏంద్రా ఇట్లవెత్తి చేస్తాను ఇట్లవెత్తి చేస్తాను ఇట్లవెత్తి చెప్పు నిజం చెప్పు గ్యాస్ గ్యాస్ ఫామ్ అయితే ఇంకా రావా చెప్పు మళ్ళా కొడక చేసుకోండి చేసుకోండి సావండి మయ్యా నమస్కారం నాయన ఈ పొద్దు నేను ఇంకా బయటకు వెళ్ళిపోతాను మా కూల్ గుండుమా ఎవరో కలిసేకి వస్తున్నారు ఎవరు వస్తున్నారు ఎవరు రావద్దు కజ్జయ్య వీడియో ఎందుకు ఊరికే పాపం డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మా అమ్మ బాగా వాడు గిన వచ్చినా అనుకుని వా డోర్ కట్ల గుద్దుతానేసి అది నేచర్ మా కవిత రాయమ్మా నేచర్ అని కవిత రాయి పాప మా కలిసి ఉంది అందుకు
బాధపడద్దు ఇప్పుడు. గుంత పొంగనాలు పెట్టిస్తున్నా అవసరం లేదుపా, నువ్వు పెట్టినా కూడా నాకు అదే ఫీలింగ్ ఉంటుంది. గుంత పొంగనాలు వేసిచ్చి అవసరం లేదు పో, నేను ఆ రూమ్ లోకి వెళ్ళిపోతా. వద్దు పో నాయన, నాకు దాంట్లోకే అది ఒకటి తక్కువ. ఇప్పుడు బాగుంటుంది తినచ్చు, మా అమ్మ తింటుంది నాటు. అది ఒకటి తక్కువ ఇప్పుడు నాటుకోడి పులుసు కట్ చేయి, చేసుకో, చేసుకుంటేనే తెలుస్తుంది. లే నీకు మల తలకాయ మెడ మీద తలకాయ ఉండదు నీకే. అదే అన్నీ అవన్నీ పెడితే నేను పిత్తుతాను అనుకుంటారు తెలుసా? బాబే నాకు అట్లా పిత్తులన్నా నోట్లో స్మెల్ అన్నా నా కడుపులో పేగులు తిప్పుతాయి బాబీ. పో బాబీ, యోగా మాస్టర్ అత్తయాడా, ఏం ఉండదు. యోగా మాస్టరే మా బడబడా నేను విత్తితే గుత్తి కింద పడతానయ్యి. సౌండ్ వస్తుంది కానీ స్మెల్ రాదు. ఓ అమ్మ తల్లి, నువ్వెక్కడ ఆడదానివి తల్లి, ఎక్కడ మించిపోయిన ఆడదానివి నువ్వు. చిచ్చి 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 బాగా. ఈరోజు ఇంక నేను మధ్యాహ్నం అన్నం పెట్టుకున్నా కూడా నాకు ఇవే సౌండ్లు వినపడుతుంటాయి. చి పాడు ఏడన్నా పక్కన అట్లా బయట చేరు వేసుకొని కూర్చొని తినిన్నా బాండ. నేను ఏడే వచ్చి కూర్చొని వచ్చిన ఏమి చూపించాలి ఇప్పుడు. ఇంకా నేను ఇంకా యావి చూపించలేను. మా అమ్మ మటన్ బిర్యానీ చేస్తాను చెప్పుమా, ఎంత బాగుందో చూడండి. మటన్ బిర్యానీ సూపర్గా ఉంటుంది, తింటే మరీ మళ్ళీ 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 కావాలంటారు. తెల్లరిస్తూ చేస్తాను నన్ను. మళ్ళీ ఉంది కదా సూపర్ సూపర్. సూపర్ అంటే సరిపోతుంది, సూపర్ నాది. నేను ఎట్లా చేస్తానో నాకు తెలుసు, నీకేం తినేదాన్ని నీకు తెలుదా చూద్దానా. మళ్ళీ పెద్ద పంచులు వేస్తానవు కాదు అమ్మా. ఏమి స్మెల్ ఇట్లా దగ్గరికి వచ్చి చూసి చెప్పు ఎంత బాగుంది. అది నువ్వు చెప్పల్లా, చాలా ఎక్సలెంట్ ఉంది కదమ్మా. ఏంది నీ కడుపు బాగలేకుంటే సావు ఒక చెట్లలేకే బకెట్ పట్టుకొని సన్నది దాంట్లో మగ్గేసుకొని సావాడా. నీ కడుపు అంత క్లీన్ అయినాక రాపులే. నేను ఏదో పొద్దుటి నుంచి టిఫిన్లే ఏం లే అని ఏదో మటన్ తెప్పించుకొని బిర్యానీ చేసుకొని తిందాం మంచిగా నేను అనుకుంటే మళ్ళా పిత్తులు మొదలు పెట్టినావులే. తిక్కగిన రేగిచ్చినావు అనుకోండి. నాకు తెలుసు నువ్వు చూస్తా కూర్చో, సలహా ఇయ్యద్దు. ఫీల్ కాదు నువ్వు. ఏమంత హాయిగా ఉంది దానికి వస్తుంది ఆహ్వాస్తాన ఒట్లే అని లే ఆహ్వాస్తాన ఒట్లే అని లే నడాలి కొడతాను నేను లే గిన్నె బయటకు వారేస్తాను నా కొడక. నేను ఎవరిని ఎవరిని తిన్నాను నేను పొద్దున నా గుంత పొంగనాలు తట్ట వారేసిన అట్లే ఆకలితో సచ్చిన. ఇప్పుడన్నా అంత బిర్యానీ తిందామని మనసులో అనుకుంటానా, ఇది కూడా అట్లే చేసినావు అనుకో. మిమ్మల్ని కూడా తిన్నాను నేను, అది సైకో అన్న అనుకో శారీస్ట్ అన్న అనుకో ఏమన్నా అనుకోండి మీరు. గిన్నె గిన్నె ఎత్తపోయి అవతలకి ఒగ్గుతా. నేను తింటా కదా నీకే. నేను ఏమే నేను మీకోసమేనా? మేము పిత్తుకుంటే కూడా తినుకుంటాం, నీకేం బాధ. నేను పిత్తుకుంటే తింటే పోండి ఆ రూమ్ లోకి పెట్టుకొని పోండి. ఇడిగినాక ఒక్కసారి చేసినావే అనుకో ఎట్లుంటుందో. అమ్మతో నువ్వే మాట్లాడిచ్చే నేను వెళ్ళిపోతాను. చూడు మా ఈ పాప ఏందో చెప్తాంది. ఏం పద్దు దానికి ఉంది ఏమో చాలా ఒగలు పడుతుంది అది చాలా వన్నా. మా నువ్వు వీడికి రా అమ్మా, వీడికి రా. ఇద్దరు మొగుడు పెళ్ళాం బొట్టు పని చేసేది కానీ నేను ఇవన్నీ పైన వేస్తున్నా కొంచెం పని చేసినట్టుంది. నువ్వు పిచ్చి పిచ్చి వేసినావు అక్కడ పో. రైస్ మసాలా అంతా కలపద్దు మా. కలపలేదు పోలే, నువ్వు పోలే అక్కడ. ప్లెయిన్ రైస్ దీంట్లో ఉండేది వేస్తాను. సరే అండి బాయ్. మటన్ బిర్యానీ సూపర్ పిత్తలేదు అంటన్నా. ఇత్తి చూడి ఎట్లుంటుందో కథ. మళ్ళీ నా గిన్నె తిక్కరైతే నీ మీద బోల్లిస్తాను గిన్నె. ఏ
ఇది నుంచి గెంతుతో గెంతి సిరినాను అనుకో ఓ గులాబీ అవుతుంది నీకు, గులాబీ జామ్ అవుతుంది అత్తే. అవి వచ్చే దాంట్లోకి ఏం చేస్తారు అత్తయ్య? అడ్డం పెట్టు. ఏందన్నా మంచిదండి మా అమ్మ తెలుసా? చూసినారు పో, చాలా మంచిది. వద్దు పో, నువ్వేమిరా కాకాల పట్టద్దు కానీ పో. మీరైతే రానోళ్ళు అంటే మీ అంత వరస్ట్ గా పబ్లిక్ గా చేసుకోరు ఎవరు. నీకు అలవాటు అయిపోయింది వంది చూసి చూసి, అందుకు నీకు అడ్జస్ట్ అయిపోతావేమో. మేము కాను అయిపోయింది అయితే అయిపోయింది. ఏదో పప్పన్నం చేసినట్టు చేసేస్తున్నారు ఇప్పుడు. ఏంది పప్పన్నం? నీ మొగుడు ఫాస్ట్ చేస్తున్నారు. నీ మొగుడు ఉన్నాడు కదా కోరికెళ్ళోడు, నిండు మనిషి కూడా కోరదు. కాదండి ఎవడన్నా పప్పన్నం తిండి ఆ టైప్. అప్పుడేమో అదేమి నాటుకోడి పులుసు, నాటుకోడి పులుసు అని చస్తాండే. మామూలు చికెన్ మర్చిపోయా, తినలేదు ఎప్పుడు తినడు అది. అంతో అట్లా అట్లట్లు ముక్క తింటుండే అది బాయా. నాటుకోడి పులుసుకొచ్చా, నాటుకోడి 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 అని. ఇప్పుడు నాటుకోడి ప్రసక్తే లేదండి. బిర్యానీ, మటన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. ఒక పొట్లికి వద్దామంతే. అదే అదే అండి, అక్కడ దుబాయ్లోను సూరత్ అక్కడ ఎక్కడో అది ఆర్ట్ సైడు అక్కడ లెబనా అక్కడ ఆర్ట్ సైడు యాటలు కోసి మూడు నాలుగు యాటలు కోసి కవర్లకు ఎత్తి పెట్టుకుంటారంట. వీళ్ళు కూడా అట్లా తెచ్చి పెట్టుకోమని ఒక యాట కోసుకొని. మరి ఎప్పుడు వస్తారు అతే? కొస్తా. సిల్వర్ బటన్ వస్తానే. సిల్వర్ బటన్ వస్తానే ఏం చేయాలి? ఎప్పుడు అతే? సిల్వర్ బటన్ వస్తానే కంపల్సరీ యాడ నర్సంకోట్లో పోయి ఆటలు ఆటలు కొట్టేదే. అప్పుడు మీరందరూ రండి. ఎన్ని ఆటలు కొడతారు అతే అంతమందికి? రెండు ఆటలు కొడతాను. రెండు ఆటలు మీ ఫ్యాన్స్ అందరికీ సరిపోతాయి? సరిపోకుంటే మూడు కొడతాలండి. మూడు మూడు కాకుంటే నాలుగు కొడతా మీకోసం. ఏం నీ మొగుడు పిచ్చుతాడా లేదా అని పోతానవా? ఎనకెనికి ఎనకెనికే సగిలిదనా సగిలి మగన్ గ్రోత మగన్ దాడో.